పెన్షన్ కాకుండా నీ భూమి ఉన్నదా? భూమి ఉన్నది కానీ మా పేరు మీద గాలేదురా ఇంకా. అదే చెప్పు. ఆ మాకు ఆ పేరు మీద కావాలని మా బాధ. ఆ ఓకే. మరి ఏం కోరుతున్నావు ఇప్పుడు? మళ్ళ ఎన్నికలు వచ్చనే కదా. ఎన్నికలు వచ్చనే ఇగా ఇప్పుడు కేజీఆర్ రావాలనే మా బాధ, మా టెన్షన్. భూమి గిట్ట రిజిస్టర్ కావాలి బుద్ధి, అది ఒకటి కావాలి మాకు. రైతు బంధు పడతలేదు దానికి. ఏమో నేను అడగలేదు, ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి చెప్పిన అంతే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతున్న ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ తెలంగాణ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలలో ప్రధానంగా మనం గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఈ పాలనలో చూసుకుని పోల్చుకుంటే మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికి చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇంకా వైద్య రంగం కానీ. మన ఇప్పుడు తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది మరి ఈ అభివృద్ధి కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్లు కానీ, రోడ్లు, ఆసుపత్రులు, ఆరోగ్యం, విద్య, గురుకులాలు కావచ్చు, ఇంకోటి విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్ కానీ, మధ్యాహ్నం పూట భోజనాలు కానీ, రకరకాల కూరగాయలతోటి కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు అభివృద్ధి కళ్ళకు కనిపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వాలు ఏమున్నా కానీ కేవలం దోపిడీలు, అవినీతి ఇవే ప్రధానంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరువుతో కూడుకున్న పరిస్థితులు ఉండేవి. ఇంతకుముందు చేనేత చావులు కూడా బాగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాల వారీగానైనా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమం చాలా బాగా జరిగింది. ఇంకోటి మా నల్గొండ నియోజకవర్గానికి వస్తే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా పట్టణంలోని నల్గొండకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్తో పాటు మన ఐటీని తీసుకొచ్చారు. అదేవిధంగా రోడ్లు, క్లాక్ టవర్ సెంటర్ ఒకప్పుడు ఇరుకిరుగా ఉండేది, ఎన్నో రకాల ప్రమాదాలు కూడా జరిగాయి.